రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు అయితే కొన్ని కలయికలు మాత్రం ప్రజల్లో కొన్ని వందల ప్రశ్నలు రేకెత్తిస్తాయి ప్రస్తుతం ఇలాంటి కలయికే ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్గా లోక్ సత్తా పార్టీ అధినేతగా ఎలాంటి పక్షపాతం లేకుండా ఏ పార్టీ నిర్ణయమైనా సరే అది బాగుంటే సమర్థించే నేతగా సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా నారాయణ్ మీద ప్రజలకు ఒక గౌరవం ఉంది ఏ అంశం అనుకున్నా దాని దానిమీద అవగాహన ఉంటేనే ఆయన మాట్లాడతారు తాజాగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై జేపీ తనదైన శైలిలో స్పందించారు ఎప్పుడూ జగన్ నిర్ణయాల్ని తప్పుపట్టే జేపీ తాజాగా ఆయన నిర్ణయాలను సమర్థిస్తున్నారు దీంతో జగన్ విషయంలో జేపీ వాయిస్ మారబోతోందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు జగన్కు వ్యతిరేకంగా పనిచేసే మీడియా ఛానల్ డిబేట్లో ఇటీవల పాల్గొన్న జేపీ జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడారు రైతులకు ఉచిత విద్యుత్తును అందించే కనెక్షన్లకు మీటర్లు బిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని జేపీ సమర్థించారక్కడ విద్యుత్ రంగంలో మంచి ప్రయత్నం జరుగుతోంది డాక్టర్ వైఎస్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆయనతో గట్టిగా వాదించానని నచ్చజెప్పే ప్రయత్నం చేశానని అన్నారాయన ఉచిత విద్యుత్ ఇవ్వడంలో తప్పులేదు కానీ మీటర్ పెట్టమని చెప్పానని కనీసం ఎక్కడ ఖర్చు అవుతోందో ఎక్కడ వృధా అవుతోందో అనే విషయం మనకు అర్థమవుతుందని దాని ద్వారా ఎనర్జీ ఆడిటింగ్ సరిగ్గా ఉంటుందని తద్వారా విద్యుత్తును పొదుపు చేయవచ్చని ఆయన అన్నారట ఆ సందర్భంలో అయితే రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం మీటర్లు పెట్టాలనే ప్రయత్నం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో మనకెందుకు ఈ గొడవ అని వాదన వినిపించడంతో విరమించుకున్నారట మరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ను జగన్ సర్కారు అమలు చేస్తున్నందుకు జగన్కు జేపీ అభినందనలు తెలిపారు కొన్ని రంగాల్లో ఖర్చవుతున్నప్పుడు అది ఎంత అవుతుందో ఎక్కడ అవుతోందో తెలియకపోతే పొదుపు పాటించలేకపోతే సాంకేతిక నష్టాన్ని దొంగతనాన్ని నివారించలేకపోతే ఖజానా ఖాళీ అయిపోతుందని జేపీ ఈ సందర్భంలో వ్యాఖ్యలు చేశారట ఈ విధంగా జగన్కు జేపీ మద్దతు దొరికినట్లే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఈ విషయంలోనే కాకుండా ప్రస్తుతం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టు జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ జగన్కు మేలు చేసే వ్యాఖ్యలు ఆయన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు విధానపరంగా తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు ఎన్నికైన ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ ఉండాలనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందని మంచో చెడో పక్కన పెడితే మనకు ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే మనం ఒకసారి ఓటు వేసి ఎన్నుకున్న ప్రభుత్వం చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటే నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది కానీ మీరు చేయకూడదు అనడం సరైంది కాదని ఆయన ఆ సందర్భంలో అన్నారట దానికి కోర్టులు గాని మరొకటి గాని పరిష్కారం కాదని జేపీ వ్యాఖ్యానించారట ప్రభుత్వాలు కోర్టులు చట్టసభలు తమ తమ పాత్రలో పోషించాలి కానీ మన దేశంలో పలు సందర్భాల్లో కలగాపులగం అయిపోతోందని అన్నారు కొన్ని సందర్భాల్లో కోర్టులు ప్రభుత్వంలా పనిచేస్తుంటే ప్రభుత్వాలు కోర్టుల్లా వ్యవహరిస్తున్నాయి మరికొన్ని సందర్భాల్లో అని ఈ గందరగోళమే పోవాలని ఆయన అభిప్రాయపడ్డారట దీంతో ప్రతిపక్షాల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది జేపీ ఏం మాట్లాడినా ఆ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం క్లారిటీ ప్రజలకి మేలు జరుగుతుంది అంటేనే దాని గురించి మాట్లాడతారు అలాంటి జేపీ వైసీపీకి మద్దతుగా తన వాయిస్ వినిపిస్తుండటంతో ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదట ఇక జగన్ సర్కారు కూడా ఈ సందర్భం మీద మాస్టర్ ప్లాన్ వేసినట్టే తెలుస్తోంది ప్రభుత్వం తీసుకువచ్చే జీవోల విషయంలో గాని ప్రభుత్వ నిర్ణయాల మీద గాని కోర్టులో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తనకు మద్దతు ఇస్తున్న జేపీని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకుంటే అన్ని సమస్యలకి స్టాప్ పెట్టవచ్చని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం గతంలో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సెక్రటరీగా పనిచేసిన జేపీ ఆయన అన్ని జీవోల్లో ఉన్న లోటుపాట్లు పరిశీలించి ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చేవారట ఇందుకే జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నారా అని రాజకీయ వర్గాలు అంటున్నాయి మరి జగన్ ఇచ్చిన ఈ ఓపెన్ ఆఫర్పై జేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి